బల్లెం వేణుమాధవ్ ఆర్ట్ థియేటర్ సాహితీ సాంస్కృతిక సంఘ సేవ సంస్థ 1991 లో స్టార్ట్ అయ్యి ఇవాళ అంటే అక్టోబర్ 21 2020 భారీ వర్షాల నడుమ కోవిడ్ ప్రాబ్లమ్స్ లో ఉన్నా కూడా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ మాస్క్ వేసుకొని మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇవాళ 14 సంవత్సరాలు ఒకే సెలబ్రిటీ ముఖ చిత్రంతో రాజేంద్ర ప్రసాద్ గారి ముఖ చిత్రంతో ఫిలిం డైరీ బల్లెం సినీ మా మీడియా డైరెక్టరీని ఇవాళ మనం 14 సంవత్సరం వరుసగా ఒకే సెలబ్రిటీ చూడండి ఒకసారి అన్ని ముఖ చిత్రాలు అన్ని ఆయన ముఖ చిత్రాలే వేయడం జరిగింది. ఇది ప్రపంచ రికార్డు, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా ఈ రికార్డు రావడం జరిగింది. సో దీనికి ప్రెసిడెంట్ గా నేనున్నాను, మరి వైస్ ప్రెసిడెంట్ గా పర్వతాల చెఫ్ గారు ఉన్నారు, మరి వారు టీవీ యాంకర్ కూడా వారు, ఈటీవీలో కూడా వంటలు అవి చేస్తుంటారు, వృత్తిరీత్యా వంటలు చేస్తే మన వ్యక్తి పర్వతాల యాదవ్ గారు నాకెంతో అత్యంత ఆత్మీయుడు, తమ్ముడు, తర్వాత నా అభిమాని కూడా. సో బల్లెం వేణుమాధవ్ యూట్యూబ్ ఛానల్కి కూడా 2000 సబ్స్క్రైబర్స్ ఇవ్వాలే దాటారు. సో ఈ శుభ సందర్భాన్ని కూడా మీ అందరితో సెలబ్రేట్ చేసుకుంటాను. అట్లాగే 21 lakhs వ్యూస్ ఇప్పటికి వచ్చాయి మనకి, 1 crore వ్యూస్ నా టార్గెట్, 10,000 సబ్స్క్రైబర్స్ టార్గెట్ పెట్టుకున్నాను నేను. సో అది కూడా తొందరగా మీ అందరి సాక్షిస్తుతో జరుగుతుందని చెప్పి భావిస్తూ ఇవాళ తెలుగు చలనచిత్ర మండలి ఫిలిం నగర్ హైదరాబాద్ తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న అందరు ప్రేక్షకులకు కూడా ధన్యవాదాలు. వస్తున్నటువంటి అతిథులకు, రసజ్ఞులైన ప్రేక్షకులకు, నన్ను అభిమానిస్తున్న నా అభిమానులకు అందరికీ కూడా వేణు ఫిలిం సంస్థ తరఫున, బల్లెం వేణుమాధవ్ ఆర్ట్ థియేటర్ సాహితీ సాంస్కృతిక సంఘ సేవా సంస్థ మరియు ఆధ్యాత్మిక సంస్థ తరఫున, మరియు బల్లెం వేణుమాధవ్ యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ ఆల్ రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్, థ్యాంక్ యూ వెరీ మచ్.